राज्यांग निर्माता भारत रत्न डाक्टर बी आर अंबेडकर 66వ వర్ధన సందర్భంగా చతుర్థి మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పలు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మతానికి ఒక కులానికి ఒక దేశానికి కాకుండా యావత్ ప్రపంచానికి ఒక దిక్చూచిలాగా రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను సమీకరించి స్టడీ చేసి ఈ దేశానికి ఎటువంటి రాజ్యాంగం బాగుంటుందని చెప్పి రూపొందించి కష్టపడినటువంటి మహానుభావుడు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక వర్గానికో ఒక దేశానికో ఒక మతానికో కాకుండా ప్రపంచంలో దిక్చూచిగా పనిచేసి ఈ దేశానికి ఎటువంటి రాజ్యాంగం అని చెప్పి సమకూర్చి చేసినటువంటి మహానుభావుని యొక్క వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని మరి నివాళులర్పించి ఆయన అడుగుజాడల్లో యావత్తు దేశంతో పాటు ప్రపంచం కూడా మరి నివాళులర్పిస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమం చేసినటువంటి ఈ నిర్వాహకులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో మనం పయనిస్తూ వారికి ఘన నివాళులు అర్పిద్దామని చెప్పి తెలియజేస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా చందుర్తి మండల కేంద్రం వచ్చినటువంటి దళిత సంఘాలు, ఈ గ్రామానికి చెందినటువంటి ప్రముఖులు, పెద్ద మనుషులు, యువకులు, మండలానికి చెందినటువంటి వివిధ హోదాలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ తప్పకుండా ఇంతకుముందు పెద్దలు చెప్పిన విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నేను చాలాసార్లు వ్యక్తిగతంగా చెప్తా ఉన్నాను. వారిని ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో చూడకుండా యావత్ భూమిపైన జన్మించినటువంటి ప్రజలందరి ఆలోచన విధానానికి అనుగుణంగా వారి ఆశయాలను కొనసాగించే విధంగా మనందరం ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ తప్పకుండా వారి ముందు చూపు వల్లనే మనందరం ఈ విధంగా ఉన్నాం. కాబట్టి యువకులు, దయచేసి యువకులందరినీ కోరేది ఒకటే, వారి ఆలోచన విధానాలన్నీ మనందరం కొనసాగించే విధంగా నెరవేర్చే విధంగా ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ మరొక్కసారి వారి ఘనమైన మా అందరి పక్షాన్ని నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమం భాషనటువంటి పెద్దలందరికీ యువకులందరికీ నమస్కారం చేసి ముగిస్తాను. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో దళిత సంఘాలు మరియు యువజన సంఘాలు ప్రజాప్రతినిధుల యొక్క ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 66వ వర్ధంతి కార్యక్రమాన్ని వారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజున భారతదేశ ప్రజలందరూ కూడా ఇంత సుఖ సంతోషాలతో మరి ప్రశాంతమైనటువంటి జీవితం కొనసాగిస్తూ ఉన్నారంటే మరి ఆ రోజున ఆ మహానుభావుడు అటు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్ర అనంతరం కూడా ఈ భారతదేశ ప్రజలందరికీ కూడా మరి అట్టడుగు వర్గాల ప్రజలందరికీ కూడా మరి ఏ విధమైనటువంటి పరిపాలన కొనసాగితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మరి రాజ్యాంగాలన్నిటి కూడా అలవోకన చేసుకొని మరి భారతదేశానికి అప్పుడున్నటువంటి మనువాదాల సిద్ధాంతాన్ని ప్రక్కకు తోసి మరి భారత ప్రజలందరికీ కూడా లౌకికవాదంతో ఒక మంచి రాజ్యాంగాన్ని ప్రపంచమే మెచ్చదగినటువంటి మంచి రాజ్యాంగాన్ని రచించినటువంటి ఒక గొప్ప మేధావి మరి మా భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా వారు రాసినటువంటి ఈ రాజ్యాంగం మరి మన భారతదేశంలోటువంటి ప్రవరులందరికీ ఇయ్యాల ఒక దళిత బిడ్డ, ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డ ఒక మంచి ప్రభుత్వ కళాశాలలో చదువుతూ ఉన్నాడంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చలవని. మరి ఒక దళిత బిడ్డ అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డ వీళ్ళొక ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తూ ఉన్నాడంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసించినటువంటి రాజ్యాంగం ద్వారానే అది జరుగుతూ ఉంది. ఒక దళిత వాడ డెవలప్ అయిందంటే, ఒక బీసీ వాడ డెవలప్ అయిందంటే కూడా మరి జనాభా ప్రాతిపాదికన డెవలప్మెంట్ జరుగుతూ ఉందంటే కూడా అది భారత రాజ్యాంగం చలవనే అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. కాబట్టి వారు రచించినటువంటి రచనలు, వారి యొక్క ఆలోచన విధానంలో ప్రతి ఒక్కరు ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, అటు యువకులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా కూడా వారి యొక్క ఆలోచన విధానంలో ముందుకు పోతేనే మరి మన భారతదేశం ఇంకా ముందుకు పోతుంది. కాబట్టి వారు రచించినటువంటి రచనలు మరి ప్రతి ఒక్కరు కూడా పాటిస్తూ మున్ముందు వారి యొక్క ఆశయాలు 100కు 100% మరి నెరవేరే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిలో ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో పాల్గొన్న అధికారులకు, అనధికారులకు, నాయకులకు, గ్రామ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. మరియు రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా, చట్టంలో పేర్కొన్న విధంగా అధికారులు, నాయకులు అందరూ కూడా
కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ కూడా జై భీమ్ తెలుపుతున్నాం. జై భీమ్. స్వతంత్రము రావడం అంటే మరి రోజు స్వతంత్రం వచ్చిందే కానీ మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించిన వారికి మరి రాజ్యాంగానుసారం కూడా ఇప్పటి వరకు కూడా మరి న్యాయం జరగలేని విషయం. ఏ ప్రభుత్వాలు అయినప్పటికీ ఖచ్చితంగా మాకు అన్యాయం జరిగితే మేము వ్యతిరేకిస్తాము, మేము అన్యాయాన్ని ఎదిరిస్తామని చెప్పేసి చెప్పక తప్పదు. అదేవిధంగా మరి చూసినట్టయితే మరి ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో మరి అందరి సమక్షంలో మరి ఘనంగా వర్ధంతి వేడుకలను నిర్వహించుకున్నాము. మరి దీనికి ప్రతి ఒక్కరు పిలువంగా వచ్చిన వారికి కూడా ప్రత్యేక జై భీమ్ తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా భవిష్యత్ తరాల కోసము మనము అంబేద్కర్ నిజాన్ని తీసుకుపోయినట్టయితే మనం అన్యాయం పాలవుతామని చెప్పేసి చెప్పక తప్పదు. ఈరోజు యూత్ అంతా చూసినట్టయితే మరి మరి సెల్ వ్యామోహంలో పడి మరి ఇతరత్ర వ్యామోహంలో పడి మరి ఒక డ్రింక్ కానీ లేకుంటే ఇటువంటి ఇతర వ్యసనాలకు సంబంధించినటువంటి వెంటనే అట్రాక్ట్ అవుతుండ్రు. మరి ఒక చదువు పైన కానీ మరి అదేవిధంగా మరి మంచి జ్ఞానం సంపించుకోవడానికి మరి యూత్ మరి జ్ఞానం ఉన్నది, అదేవిధంగా మనకు మరి చదువు ఉన్నది. మరి అంబేద్కర్ దాన్ని మన భుజస్కంధాలపై వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు ఇదే విధంగా యూత్ కానీ మన దళిత నాయకులు కానీ బీసీ నాయకులు కానీ నిద్రపోయినట్టయితే ఖచ్చితంగా మరి మనదే సారీ చేసేటువంటి రోజులు ముంగడొస్తున్నాయి. దయచేసి యూత్ అందరు కూడా గ్రహించాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి మనం చదువుకున్నట్టయితే ప్రశ్నితత్వం మన లోపల పెరుగుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. మరి మనం చదువుకున్నప్పుడే జ్ఞానవంతులవుతాము, ఆ జ్ఞానాన్ని ఇంకో వారికి బోధించమని వారవుతాము. కాబట్టి మనమందరం కూడా మరి వారి బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగు జాడలు నడిచినట్టయితే ఖచ్చితంగా విజయం సాధించి మనము కనీసము విజ్ఞానవంతులై దేశానికి మరి ఊరుకు వల్ల వాడకు మరి తప్పకుండా మనము ఆ విజ్ఞానాన్ని అందించినట్టయితే భవిష్యత్తులో మనం జ్ఞానవంతులై మనము మరి చిన్న చిన్న బొట్టు కూడా సముద్రము అవుతుందని చెప్పేసి నానుడి. కాబట్టి మనం ముందుగా చదువు పైన అంబేద్కరిజం పైన ఇంకా జ్ఞానం పైన మనం దృష్టి సారించి మరి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. కావున మీకు అవసరం వచ్చినటువంటి కుల పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, మరి స్థానిక నాయకులకు, మరి అదేవిధంగా యూత్ అధ్యక్షులకు, కుల సంఘ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు ప్రత్యేకంగా జై భీమ్ తెలుపుతూ ముగిస్తా ఉన్నాను.